నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్పు కోసం గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అవినీతి రహిత పాలన కోసం జగన్ శ్రమిస్తూ ఉన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని రీతిలో అవినీతి వ్యతిరేక పాలనకు జగన్ ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. ఇక సంక్షేమ పథకాలతో పేదల బతుకులు మెరుగయ్యేందుకు కృషి చేస్తూ ఉన్నారు. అదంతా ఒక ఎత్తైతే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అతికించిన గుదిబండలు మరో ఎత్తు. రాజధానితో సహా అప్పులు వంటివన్నీ రాష్ట్రానికి గుదిబండగా తయారయ్యాయి. వాటన్నిటినీ జగన్ డీల్ చేస్తూ ఉన్నారు. ఇంత చేస్తున్నా ఏదో రకంగా జగన్ మీద బురద జల్లడానికి తెలుగుదేశం వర్గాలు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా కొంత కుట్ర జరుగుతూ ఉంది. దాన్ని ఎదుర్కొనడానికి విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. ట్విట్టర్లో యాక్టివ్గా ఉండటం ద్వారా తెలుగుదేశం పార్టీ వల్ల సోషల్ మీడియా విష ప్రచారానికి, టీడీపీ లీడర్ల విమర్శలకు విజయసాయిరెడ్డి కౌంటర్లు ఇస్తున్నారు. సైరా పంచ్ అంటూ విజయసాయిరెడ్డి గట్టి సమాధానాలు ఇస్తున్నారు. ఎన్ని లక్షల మందికి అయినా సోషల్ మీడియా ద్వారా ఆయన సమాధానమిస్తున్నారు. అయితే ఎటొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైన్యం మాత్రం ఇప్పుడు చేష్టలుడిగినట్టుగా అనిపిస్తుంది. ఎన్నికలకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాలంటీర్లు పూర్తి ఇనాక్టివ్ అయిపోయారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా శ్రేణులు ప్రత్యర్థులపై తీవ్రంగా విరుచుకుపడేవి. అధికారంలో లేకపోయినా అన్నింటినీ ఎదుర్కొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా శ్రేణులు ధీటుగా స్పందించేవి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక మాత్రం సోషల్ మీడియా వాలంటీర్లు పూర్తిగా నిస్తేజలైపోయినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వాళ్ల తీరుపై సటైర్లకు బోలెడంత అవకాశం ఉంది. కోడెల వంటి వాళ్లు అడ్డంగా దొరికిపోవడం, లోకేష్ రొటీన్ గానే దొరికిపోతూ ఉండడంతో సహా సుజనా చౌదరి వంటి వాళ్లు కండువాలు మార్చి చేస్తున్న రాజకీయంపై ఘాటుగా స్పందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అవకాశం ఉంది. అయితే ఆ అవకాశాన్ని వారు ఉపయోగించుకోవడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైన్యం పూర్తిగా నిస్తేజంగా కనిపిస్తోంది. బహుశా పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రత్యర్థులకు సమాధానాలు ఇవ్వడం కూడా ఆపేశారా, లేక పార్టీ నేతలు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని సోషల్ మీడియా వాలంటీర్లు పూర్తిగా కామ్ డౌన్ అయ్యారా అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకత్వమే సమీక్షించుకోవాలేమో.